నమస్తే వింటివి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పేదల సొంత ఇంటికలను నిజం చేసిన మహనీయుడు వైఎస్ జగన్ జగనన్న ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ముప్పవరం గ్రామంలో పండుగ వాతావరణంలో జగనన్న ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి చెరుకువాడ అన్ని మౌలిక సదుపాయాలతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలు పాలగుడెంలో లబ్ధిదారులతో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అపయ్య చౌదరి उप मुख्यमंत्री ఆళ్ళనాని पर्यवेक्षण चकचक तम्मिलेर रक्षणगोड़ निर्माण पनुलु निर्णीत समयानिके पनुलु पूर्ति चेस्तामनि धीमा व्यक्तं चेसिन अधिकारुलु संतोषं व्यक्तं चेसिन वरद प्रांत मुंपु बाधितुलु द्वारका तिरुमल मंडलं तोर्ल लक्ष्मीपुरंलो क्षुद्र पूजल कलकलं ग्रामस्थुल अदुपुलो तांत्रिकुलु रंगंलोकि दिगिन पोलीसुलु చిరస్మరణీయుడు కీర్తిశేషులు ఎస్వి రంగారావు 103వ జయంతిని పురస్కరించుకొని వింటీవీ న్యూస్ ప్రత్యేక కథనం ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని తెలిపారు ఏలూరు నియోజకవర్గంలోని పోణంగి కొమడవోలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో శనివారం లబ్ధిదారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలకు మంత్రి నాని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని అన్నారు ఒక్క ఏలూరు నియోజకవర్గంలోని 31 వేల మందికి పట్టాలు ఇచ్చామని పట్టా పొందిన ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకోవాలనే లక్ష్యంతో మెగా ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామని అన్నారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని మంత్రి నాని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంషు శుక్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఏలూరు ఆర్డీఓ పనబాక రచన ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు మాజీ మేయర్ షేక్ నోజహాన్ కమిషనర్ చంద్రశేఖర్ వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం ఎస్ఎంఆర్ పెదబాబు బొద్దాని శ్రీనివాస్ పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి ఎన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ భాగంగా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ పట్టా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం జరిగింది అందులో మనకి ఫేజ్ 1 హౌసింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి మొత్తం ఏలూరు డివిజన్ లో మొత్తం 12 మండల్స్ లో 45,000 బెనిఫిషరీస్ కి హౌసింగ్ ప్రోగ్రామ్ లో శాంక్షన్ కూడా ఇస్తాం జరిగింది సో జిల్లా కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారి ఆధ్వర్యంలో as well as మన ఏలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మన ఆళ్ళనాని గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మార్నింగ్ నుంచి గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ మనకున్న టార్గెట్ తగ్గట్టుగా మూవ్ అవుతున్నాయండి పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏలూరు కాన్స్టిట్యూన్సీలో అలోన్ మొత్తం 8 లేఅవుట్లు ఉన్నాయి 8 లేఅవుట్లోనూ ఇప్పటికీ వరకు మేము 8,000 హౌసెస్ గ్రౌండ్ చేస్తాం జరిగింది మొత్తం ఏలూరు డివిజన్ మొత్తం 12 మండలాలు చూస్తే అండి ఇప్పటి వరకు 17,000 హౌసెస్ గ్రౌండ్ అయ్యి ఉన్నాయండి సో ఈ రోజు మనకి గ్రౌండింగ్ మేళా గవర్నమెంట్ పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరుగుతుంది సో అన్ని 12 మండలాల్లో అండ్ 348 లేఅవుట్స్లో హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ యాజ్ వెల్ యాజ్ ఓన్ సైట్స్లో కూడా పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన చోట కూడా గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ ప్రోగ్రామ్ అనేది భారీ ఎత్తునగా జరుగుతుంది అండి అందరికీ నమస్కారం డిగ్రీ చదువుకున్నాను నేను కానీ ఇప్పటి వరకు ఏమి ఉద్యోగం చేయలేకపోతున్నాం ఏమీ చేయలేదు మా నాన్నగారు పెళ్లి చేసేశారు అలాంటిది ఏమీ కొనుక్కోలేదు ఇప్పటిదాకా మా నాన్నగారు మాకేమీ లేదు అలాంటిది జగన్ గారి ప్రభుత్వంలో ఆయన అన్నట్టు 50 గజాల సెంటు స్థలం ఇచ్చారు ఈరోజు శంకుస్థాపన జరిగింది భగవంతుడి దేవల్ల అన్ని లోన్స్ కుదిరి నేను డబ్బులు నాకు అన్ని ఆవిరి ఇల్లు కట్టుకుని నా కొడుకు ఇవ్వాలని నా కోరిక సంతోషం ఈ ప్రభుత్వ పథకాలన్నీ ఆయన అన్నవి అన్నట్టుగా నవరత్నాలు
యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారైనా అన్ని రకాలుగా భగవంతుడు అన్ని తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా థాంక్స్ వన్స్ అగైన్ నా పేరు నక్క వెంకట శ్రీ నా పేరు వెంకట శ్రీదేవి పల్లరాము గారి ద్వారా మాది ఆమదాలపల్లి సంఘ కాలనీ అండి తంగెలరాము గారి ద్వారా మాకు స్థలం వచ్చింది నానిగారు దయవల్ల మాకు ఎంతో ఈ రోజు ఇల్లు సంతోషంగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నానిగారికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ టైంకి త్వరలోనే ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేసి గృహప్రవేశం చేసుకుంటాము సంతోషంగా ఉంది ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం తంగళ్ళ రాము గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎన్నాళ్ళ నుంచో ఎంతో ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగి ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాం కానీ ఎక్కడ మాకు ఇళ్ల స్థలం రాలేదండి కానీ ప్రభుత్వం వచ్చాక మేము ఎంతగానో కృషి చేసినప్పుడు వాలంటీర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాము అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మాకు ఇళ్ల స్థలం వచ్చింది ఈరోజు మేము శంకుస్థాపన చేసుకుంటున్నాం అంటే కేవలం వాలంటీర్ల ద్వారా స్టాఫ్ ద్వారా జగనన్న ద్వారా మాత్రమే అలాగని ఈ అవకాశం ఇచ్చిన నానిగారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎంతగానో ఈ ఎండలో అయినా సరే ఆయన వచ్చి వెరిఫికేషన్ చేసి అందరూ శంకుస్థాపన చేస్తున్నారా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకొని కూడా వెళ్ళారు ఎంతగా నిరంతరము కూడా కృషి చేస్తున్న వాలంటీర్లు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్కి కూడా నా ధన్యవాదాలు రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో జగనన్న హౌసింగ్ మెగా గ్రౌండింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లబ్ధిదారులతో కలిసి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవరత్నాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని అన్నారు ఈ మెగా గ్రౌండింగ్ మేళాలో 3.50 లక్షల శంకుస్థాపన లక్ష్యంగా నిర్దేశిస్తే 2 రోజుల్లో 3.80 లక్షల మంది శంకుస్థాపనలు చేశారని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే 13,756 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేశామని మరో 2,000 నుంచి 3,000 మందికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆర్డీఓ డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కాలనీలు అన్నింటినీ పూర్తి చేయాలి ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎక్కువ 17,000 సుమారు ఇక్కడ ఇవ్వటం జరిగింది మళ్ళీ 90 రోజుల్లో ఒక 3-4,000 ఇవ్వటం జరుగుతుంది దీని తప్పకుండా మీరు అందరూ సద్వినియోగం చేసుకుని దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు భాగస్వాములు అవ్వాలి ఇది ఏదో నాది కాదు సంబంధం లేదు అనుకోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే మీ వార్డులో మెంబర్స్ ఇస్తే మా వార్డు మెంబర్ గారు నాకు తీసుకెళ్లి దగ్గర పని చేయించాలని ముందు మీరు మిమ్మల్ని తెచ్చుకుంటా ఉంటారు ఈరోజు రాష్ట్రంలో 15,60,000 ముందు పెడతగా ఇల్లు మొదలు పెడితే ఇప్పటికే మనం 7,20,000 శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇల్లు కట్టడం అంటే మనకు కూడా బాధ్యత ఉండాలి ఏదో ప్రభుత్వం గట్టి చేస్తున్నారు కాదు ఈరోజు మనకి 6 నెలల క్రితం మనం వైజాగ్ డిస్టిక్లో గాజువాకు ఒక అమ్మ రోడ్డు పక్కన కాగితాలు ఏరుకుని పాత సామాను అమ్ముకుని ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని మన ప్రధానమంత్రి గారితో ఆవిడి సన్మానించబడింది సామాన్య కుటుంబం ఒక దుర్గానే తల్లి ఆవిడ జీవనోపాధి చిత్తు కాగితాలు కానీ పేపర్లు కానీ ఏరుకుని ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని అమ్ముకుని సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కాకుండా ఆయన వాడు వేసుకుని అంటే అంత బాధ్యత ఉందో మీరు కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో మీరు కూడా భాగస్వామి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది సంతృప్తి ఉంటుంది మీకు అలాగే ఇప్పుడు చెప్పారు అంతమంది సోదరి మనం అక్క చెల్లెలు అందరూ కూడా అయ్యా మాకు 2 బెడ్రూమ్లు కట్టుకుంటామని చాలా సంతోషం దానికి కూడా నేనే ప్లాన్ అవ్వడం జరుగుతుంది అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్లు పెట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్లో కిచెను డైనింగు లివింగ్ రూము టాయిలెట్ పెట్టుకుని
జగనన్న ఇళ్ల కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఏలూరు మండలం పాలగూడెం గ్రామంలోని జగనన్న కాలనీలో శనివారం లబ్ధిదారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన నీటి బోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని అన్నారు. దీనిలో భాగంగానే తమ నియోజకవర్గంలో 19,000 ఇళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. కావున ప్రభుత్వం నుంచి పట్టా పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమశేఖర్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సరళాదేవి, పాలగూడెం సర్పంచ్ పత్యాల సునీత, మాదేపల్లి సర్పంచ్ కొర్రపాటి ప్రభు, ఉప సర్పంచ్ నిరంజన్, వైకాపా మండల అధ్యక్షులు తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నో మంది పేద కుటుంబాల్లో ఒక చిరునవ్వు నింపుతూ ఈరోజు ఒక మహాసంకల్పం, ఒక మహాయజ్ఞం గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవారికి ఒక స్థలం ఉండాలి, వాళ్ళకు ఒక చక్కటి ఇల్లు ఉండాలి అని ఒక మహాసంకల్పంతో ఆయన తలపెట్టిన యజ్ఞాన్ని ఈరోజు దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుమారు 19,000 మంది పేదవారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం, వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఏ కుటుంబాన్ని కదిల్చినా కూడా అన్నా మేము 30 సంవత్సరాలుగా అద్దింట్లోనే ఉంటున్నాము, ఈరోజు మా కళ నెరవేరింది అని కన్నీటి ప్రాయమై ఈరోజు నాకు చెప్తున్న సంఘటనలు అనేక చోట్ల నిజంగా వాళ్ళకి ఆనంద బాష్పాలన్నా మా జగనన్నకి చెప్పండి, అన్న ఇచ్చిన దీవెనలతో మేము ఈరోజు ఒక చక్కటి ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాము అని చెప్పి ఎంతో ఆనందంగా ఈరోజు ఆడపడుచులందరూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మరి సంక్రాంతి మళ్ళీ ఇప్పుడే వచ్చిందా, క్రిస్మస్ ఇప్పుడే వచ్చిందా అనే రీతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు మన పాలగూడెం గ్రామంలో ఉన్నాం, ఇక్కడందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళందరూ కూడా అంటే ఒక ఇల్లు కట్టించడం అనే కాకుండా ఆ ఇల్లు కట్టించేటప్పుడు ఆ ప్రతి అసలు ఆ లేఅవుట్ ఎలా ఉండాలి అనేది నిజంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ కూడా ఇంతగా పేదవారికి ఏం కావాలని ఆలోచించడంలో ఎవరన్నా ఉంటారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు ఆ ప్రతి లేఅవుట్లో ఈరోజు ఇప్పుడే నేను ఇక్కడ బోరు వేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి స్థలానికి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టి ఇక్కడ కరెంటు లాగించి రోడ్లు కూడా చక్కటి రోడ్లు వేపించి ఇంకా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ప్రతి జగనన్న కాలనీ కూడా ఈరోజు ప్రైవేట్ కాలనీల కంటే ధీటుగా ఈరోజు ప్రతి జగనన్న కాలనీలో అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు అయితే ఒక ఇక్కడే దగ్గరలోనే ఒక స్కూలు మళ్ళీ లైబ్రరీలు ఇవన్నీ కూడా రావాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆయన యొక్క ఆలోచన విధానానికి నిజంగా మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాము. ముందుగా ముఖ్యమంత్రి గారి తరఫున, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ రంగరాజు గారి తరఫున, డిప్యూటీ సీఎం గారి అందరి తరఫున కూడా ఈరోజు ఏలూరులో కానీ దెందలూరులో కానీ ఈరోజు శంకుస్థాపన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పేదల సొంత ఇంటి కల సాకారం చేసే విధంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పనితీరు పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని పోణంగి, కొమడవోలు గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో మంత్రి నాని లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న వైకాపా ప్రభుత్వంకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యంత నాణ్యతతో సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జై శ్రీ అనుగ్రహాలు వస్తుంది పిల్లలకి.
నా అంటూ ఒక 50 గజాలని ఇవ్వాలని అనుకున్నాను ఇచ్చారు సార్ సంతోషం సార్ टोटल शुस्थापन टोटल टारगेट అంటే అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అంటే అది ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు అయిపోయిందా శంకుస్థాపన చేసుకున్నారు తెలం ఏలూరు నగర ప్రజలకు తమ్మిలేరు వరద ముంపు తీరనుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని చొరవతో తమ్మిలేరు రక్షణగోడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ సీజన్లో 30% పనులను పూర్తి చేసి మిగిలిన పనులను వచ్చే సీజన్ నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు ఆ దిశగానే పనులను కూడా చేస్తున్నారు వేగంగా జరుగుతున్న తమ్మిలేరు రక్షణగోడ నిర్మాణ పనులపై వింటివి స్పెషల్ ఫోకస్ తమ్మిలేరు వాగు ప్రతి ఏటా ఏలూరు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ వాగు ఏలూరు నగర మధ్యలో ఇంచి ప్రవహిస్తూ ఉండడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఎప్పుడు వరద వస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు ఈ సమస్యకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని శాశ్వత పరిష్కారాన్ని చూపించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆళ్లనాని ఏలూరు ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఆ సమయంలోనే నగర ప్రజల సమస్యలను వైఎస్ఆర్ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారంగా తమ్మిలేరు రక్షణ గోడ నిర్మాణానికి నిధులను తీసుకువచ్చారు అంతేకాకుండా పనులు ప్రారంభించి కొంతమేర రక్షణ గోడను నిర్మించారు తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ పనులు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తమ్మిలేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది ఈసారి నగర ప్రజలు ముంపుకు గురి కాకుండా మంత్రి నాని ముందు చూపుతో ఆలోచించి వరద నీటిని దారిమళ్లించారు ఈ నిర్ణయంతో ప్రజలు తాత్కాలికంగా ఉపశమనం పొందారు గాని మంత్రి నాని మాత్రం సంతృప్తి చెందలేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నడుంబిగించారు తమ్మిలేరు రక్షణ గోడ ఆవశ్యకతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం అంతేకాకుండా 80 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించారు గత ఏడాది నవంబర్ 4వ తేదీన సీఎం జగన్ తమ్మిలేరు రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో మంత్రి నాని సూచనల మేరకు అధికారులు పనులను కూడా ప్రారంభించారు గత ఏడాది వరద ఉధృతి 39,000 క్యూసెక్కులు ఉండడంతో ఆ ప్రవాహాన్ని తట్టుకునేలా రక్షణ గోడ పనులకు డిజైన్ యుద్ధ ప్రాతిపదికన రూపొందించారు
మొత్తం 6 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాల్సి ఉండగా ఈ సీజన్లో 2 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా తీసుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా వెస్ట్ తమిళేరులో పనులను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల సూచనలతో పనులను అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు. 2020 అక్టోబర్లో వచ్చినటువంటి అతి పెద్ద వరద దృష్ట్యా మనం మరొకసారి ఏ ఏ ప్రాంతాలు మునిగినాయో అంతా సర్వే చేసి దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేయమని రివ్యూ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక 6 కిలోమీటర్ల మేర ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో నగరంలో మన ఏలూరు నగరంలో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, మొత్తానికి 6 కిలోమీటర్ల మేర మన తమిళేరు మీద అటు ఇటు ఇరువైపులా కూడా వాల్స్ నిర్మాణం, తమిళేరు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. బోరాయిగూడెం అండ్ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ కూడా ఎన్నిటి లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి గట్లు ఏటిగట్లు బాగా లోతుగా ఉండడం వలన మొన్న అక్టోబర్ 2020 వచ్చిన వరద కారణంగా మొత్తం అంతా కూడా ఎరోడయ్యి మొత్తం కూలిపోవడం జరిగింది ఆ గట్లన్నీ కూడా. సో అక్కడ ఆ ప్రాంతాలన్నిటి కూడా మేము ఈ ఎస్టిమేట్లు పెట్టడం జరిగింది. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు ఏలూరును ముంపు ప్రాంతం నుంచి తప్పించడానికి గాను తమిళేరు మీద రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసుకుని నిర్మించుకుని ఒక 6.5 కిలోమీటర్ల వరకు నిర్మించుకుంటే మనకి ముంపు నుంచి తప్పించిపోతుందని చెప్పి మనకి పర్మిషన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాని వెనకతల మన ఆళ్ల నాన్నగారి కృషి చాలా ఎక్కువగా ఉంది. ఆళ్ల నాన్నగారు కంపల్సరీ మనం ఇది తెచ్చుకోవాలి, ఎస్టిమేట్ తెచ్చుకొని మనం శాంక్షన్ చేసుకున్నాం అన్న పట్టుదలతోటి సీఎం గారిని అడిగితే వెంటనే సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేయడం భాగంగా దానికి కావాల్సిన మిగతా అనుమతులు అంటే మిగతా కావాల్సిన వాళ్ళకి ఏదైతే ఉందో దాదాపు మీకు 6-6.5 మీటర్ల వరకు ఎత్తు వస్తుందండి. అవన్నీ సాయిల్ పారామీటర్స్ దాని స్ట్రెంగ్త్ గురించి చూసుకొని ఎలా డిజైన్ చేయాలన్నది కూడా మొన్న వచ్చి డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే రేపు వచ్చే సోమవారం కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ అంటే అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్సీ గారు వీళ్ళు వచ్చి కూడా దాన్ని మిగతా అనుమతులు కూడా ఇద్దామని చూస్తున్నారండి. ఆళ్ల నాని గారి దయవల్ల మొత్తానికి ఏటిగట్టు శుభ్రం చేస్తున్నారు. ఇదివరకు గతంలో మేము చాలా బాధపడ్డాము, వరదలు వచ్చి పిల్లజాలు తొరోడ్ల మీద పడ్డాము. ఆ రోజుల నుంచి అప్పుడున్న నాయకులు ఎవరు కూడా తీరంగా పట్టించుకోవాలి. ఈ రోజున ఆళ్ల నాని గారు శుభ్రంగా చేపించబెట్టి కింద నుంచి పునాదులు అన్ని శుభ్రంగా తీసి మొత్తం అన్ని కట్టిస్తున్నారు. శుభ్రంగా పిల్లజాలతో శుభ్రంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన వల్ల జగనన్న వల్ల కూడా మాకు చాలా సుఖం జరిగింది. పిల్లజాల శుభ్రంగా ఆనందంగా ఉంటున్నారు, ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు ఎటుకట్టువారు. ఆళ్ళని గారి కొత్త చెప్పుకుంటున్నాం. జగన్ గారు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉండగా సగం కట్టించారండి, మిగతాది ఆ జగన్ గారు కట్టించారు. జగన్ గారికి వాళ్ళ నాన్నగారికి చాలా ధన్యవాదాలండి. నాన్నగారు వచ్చి చూసి అన్నీ చూసి మేము గట్టు కట్టిస్తామమ్మా అని చెప్పి వెళ్ళి అలాగే చేశారు. బాగా మాకు పని కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా ఇదిగా చేస్తున్నారు వర్క్ కూడాను. ఒక్క ఇల్లు కూడా ఏటుగట్టి ఇల్లు కూడా పోకోకుండా మంచి మనసుతో అందరికీ కూడా న్యాయం జరిగేలా ఒక్క ఇల్లు పోకోకుండా ఏటుగట్టు రిబ్రూట్మెంట్ శరవేగంగా ఈ వర్షాకాలం రాకముందే పూర్తి చేసే ఉద్దేశంతో ఆదేశాల మేరకు శరవేగంగా చేస్తున్నారు. ఏటుగట్టు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని తమ్ములేరు నీరు ఒక్క చుక్క కూడా ఏలూరు ప్రజలకి ఇబ్బంది కలగనివ్వకుండా చేస్తానన్న మాట 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెరవేర్చుకుంటున్నారు. ఈ దీనికి సంబంధించిన ఏటిగట్టులో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ల నాని గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు, వారిలో నేను కూడా. ఆకట్టుకునే ఆహార్యం, అద్భుత నటన కౌశలం, తెలుగు భాషకే వన్నె తెచ్చే వాక్పటిమ ఎస్వి రంగారావు సొంతం. వెండితెర రారాజుగా, సహజనాట చక్రవర్తిగా దాదాపు 3 దశాబ్దాల సినీ రంగంలో రాణించారు ఎస్వీఆర్. పౌరాణికం, జానపదం, సాంఘికం, పాత్ర ఏదైనా
తన నటనతో జీవం పోసి ప్రేక్షకుల మధ్యలో చెరగన ముద్ర వేసి చిరంజీవిగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు 103వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి బిందు అహహ నాకే ముందు अय्यारे बूरे लिल्ला औरौर गारे लल्ला अय्यारे बूरे लिल्ला ओ खोरे अरिसे लुल्ला येल्ला नाके चल्ला विवाह भोजनंबु इंतैन वंटकंबु वियाल वारि बिंदु ओ खोखो नाके मुंदु ಬಳೀರೆ ಲಡ್ಡು ಲಂದು ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡು ಲಂದು ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇಜಿ ಲೇದಿ ಮುಂದು ಎಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟಕಂಬು ಬಿಯಾಲ ವಾರಿ ಬಿಂದು ಒಹೊಹ್ಹ ನಾಗೆ ಮುಂದು ద్వారకా తిరుమల మండలం తోర్ల లక్ష్మీపురం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామంలోని ఒక తోటలో అర్ధరాత్రి మంటలతో కూడిన వెలుగు కనిపించడంతో పాటుగా ఇద్దరు వ్యక్తులు మంత్రాలు చదువుతూ ఏవో పూజలు చేస్తున్నట్లుగా గ్రామస్తులు గమనించారు. దీంతో రహస్య పూజల వద్దకు చేరుకున్న గ్రామస్తులు పూజలు చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పూజలు చేసే వ్యక్తులు పొంతల్లేని సమాధానం చెప్పడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. పసుపు కుంకుమ దాంట్లేసి పైన మూకు అన్నం గోతు దింపేసి పైన మూత వేసి కప్పెట్టి ఇక చేని మట్టి ఎసమంటిది ప్రయోగాలు కానీ ఏదన్నా ఉన్నా తగలదు. నువ్వు వచ్చిన పని చెప్పు. ఇంటి పక్క రెండు సార్లు చెప్పినా ఏమని చెప్పారు? రెండు సార్లు సార్లు ఏమని చెప్పారు? దారానికి వచ్చిందండి. వచ్చి రెండు సార్లు వచ్చింది. నేను శాంతి అని చెప్పి చేశాను. మళ్ళీ మూడోసారి అందే చెప్పారు. అది మూడోసారి అందే నా కుర్రోడిని మా పిల్లోడిని మా ఆయన్ని చంపేశాను. ఎవరన్నా మా ఆయన్ని కాదు మా అమ్మాయిని కూడా చంపేశాను. మీ అమ్మాయిని ఎందుకు చంపేశారన్నా? ఇద్దరు కూడా ముందే చేశారయ్యా. అది మట్టి నాకు చేసినట్టు చూపించలే. నాకు మట్టి వాళ్ళు ఇద్దరు ఎలా చచ్చారనేది కానీ నాకు లేదు. కానీ అయితే సత్య వాళ్ళు ప్రయోగం అయితే ఎవళ్ళన్నా చేసి ఉంటే ఇలా జరిగింది కానీ అంత ఇది ఇంట్లో వాళ్ళ బాధను గురించే వచ్చింది. అది నేను అలా కాదు బయట వాళ్ళే చంపించాను. బయట వాళ్ళు అంటే ఎవరు మా వాళ్ళే అని చెప్పేశారు. సరే నీ వాళ్ళు చేసినప్పుడు దాన్ని నేనేం చేయాలను? నాకు శాంతి చేయాలండి. శాంతి అయితే చేస్తాను, లేదు తీసేయాల. నేను చేయను. ఉందా 10 మంది ప్రాణం పోసేవాడిని 10 మందికి ఉపకారం చేసేవాడిని. నా కేసు అయితే చేస్తాను. అది కాకపోతే డాక్టర్ గారు తోలేదు. ఎవరు నేను వచ్చామండి? అది నాది కాదు. నాదైతే నేను చేస్తా. నాది కాదనుకో, మీ ఇష్టం వచ్చిన దాడ దగ్గరికి వెళ్తాను. ఎవరికి
వాళ్ళు చేయండి ఒకసారి ఇచ్చాను ఇచ్చుకొచ్చాను వాళ్ళు ముగ్గేసి బాగు చేసి వెళ్ళిపోయా సంబంధం లేదు అప్పుడు ఏం చేశావు అప్పుడు ఆ అమ్మాయికి మట్టి ముగ్గేసాను ఇంట్లో కూర్చోబెట్టి చేశాను మరి అప్పుడు పగల చేసా ఇప్పుడు పగల చేయొచ్చు కానీ ఏం చేశాను కేఆర్ పురం ఐటీడీఏ పూర్వపు ప్రాజెక్టు అధికారి సూర్యనారాయణ ఆకృత్యాలపై న్యాయ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లోకుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఐటీడీఏలో ఉద్యోగాలు ఇప్పిస్తామని గిరిజన యువతులను నమ్మించి సూర్యనారాయణ మోసం చేశారని అన్నారు. కావున తక్షణమే అతనిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురసా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముడియం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కార్యదర్శి భారతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సీర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు 3 రోజులు ఈ పోలవరం అసెంబ్లీ ఏరియాలో పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా మనందరికీ తెలిసిన విషయం, గతంలో పనిచేసి రీసెంట్గా అరెస్ట్ అయిన పీఓ ఐటీడీఏ కేఆర్ పురం ఆర్వి సూర్యనారాయణ గారి ఆకృత్యాలు. ఆయన పనిచేస్తున్న కాలంలో ఎన్నో అవకతవకలు, అలాగే 36 మంది మహిళల మీద ఆయన యొక్క లైంగిక వేధింపులు, దాంతోపాటుగా ఆయన అనేక రకాలైన పొజిషన్స్లో ఉండటం, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్గా పోలవరం ప్రాజెక్టుకి, అలాగే చింతలపూడి ప్రాజెక్టుకి, అలాగే R&R ప్యాకేజీకి సంబంధించి ఒక పక్క పీఓ ఐటీడీఏగా ఉంటూ మరో పక్క కూకునూర్ సబ్ డివిజన్కి ఆర్డీఓగా, అలాగే ఇలా ఒక 7 పొజిషన్స్లో ఉంటూ మరి ఆయన ఎన్నో అవకతవకలకి వచ్చినప్పటి నుంచి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఇప్పుడున్న కలెక్టర్ గారిని కలవటం జరిగింది. త్వరో ఎంక్వైరీ డీటెయిల్డ్గా చేసి ఇప్పుడు ప్యాకేజ్ విషయంలో కూడా చాలామంది అసలైన లబ్ధిదారులకి డబ్బులు అందలేదు, త్వరగా దర్యాప్తు చేసి అలాగే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆయన మీద వేయమని భారతీయ జనతా పార్టీ గత వారం 10 రోజుల నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ కలెక్టర్ గారు చాలా చక్కగా స్పందించారు. గతంలో ఈయన మాకు అంటే పాడేరు ఏరియాలో సబ్ కలెక్టర్ గారు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న అనుభవం ఉంది, కాబట్టి మాకు నమ్మకం ఉంది ఈయన ద్వారా అక్కడున్న బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మరోసారి రుజువు చేశారు. ఇళ్ల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నానికు పోణంగి రైతులు ఘనస్వాగతం పలికారు. తమ్మిలేరు ఏటుగట్టు వద్ద లాకులు తలుపులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి నాని వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి నాని ఏటుగట్టును పరిశీలించి లాకులు తలుపుల నిర్మాణం కోసం 45 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల సమస్యల పట్ల తక్షణమే స్పందించిన మంత్రి నాని పనితీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడాను, ఈ టెండర్ ఫెయిల్ అవ్వకుండా ఈ టెండర్ వేసేద్దాం, ఎవరో ఒకరితో మాట్లాడి చేయించమని చెప్పాను, మాట్లాడి చేయించాను, పూర్తి చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నేనేం చెప్తాను, ఎవరు టెండర్ వేయకపోయినా ఇబ్బంది లేకుండా చూసుకో, ఇప్పుడు ఎవరో ఒకరితో టెండర్ వేయకమని చెప్తాను. నేను పర్సనల్గా చూసుకుంటాను కదా, ఈసారి ఎవరో ఒకరితో వస్తే టెండర్ పిలిచాము, వర్క్ శాంక్షన్ ఇచ్చాము, కానీ పని చేయడానికి ఎవరు ముందుకు రాలా. ఇప్పుడు ఏం చెప్పామంటే అధికారులతో మాట్లాడి పని చేసే వాళ్ళని కూడా మీరే పురమాయించండి, మీరే పురమాయించి చేయమని చెప్పారు. మొత్తం ఈ ఇప్పుడు పిలిచిన టెండర్ ఇప్పుడు ఉందా ఓపెన్ చేసి మండే లోపు టెండర్ ఎవరు వేయకుండా ఓపెన్ చేయండి. పోణంగి గ్రామానికి సంబంధించి మా వ్యవసాయ నిమిత్తం, వ్యవసాయాల నిమిత్తం పోణంగి గ్రామం ఇల్లు మొలక గురించి
అక్కడ ఏటిగాడ లాకు ప్లస్ తలుపుల గురించి నానిగారి దృష్టికి మంత్రి గారైన ఉప ముఖ్యమంత్రి గారైన నానిగారి దృష్టికి పోణంగి గ్రామ రైతులు ప్రజలందరూ ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే లాకుకి సంబంధించి 45 లక్షల శాంక్షన్ ఇప్పించడం, వెంటనే టెండర్ పిలవమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ప్లస్ అక్కడ తలుపులు కూడా మా ఊరు వాటర్ రావడానికి తలుపులు కూడా వెంటనే కొత్త తలుపులు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా చేసినందుకు మా ఊరు గ్రామ ప్రజల తరపున చాలా సంతోషంగా ఉంది. ఈవేళ పొద్దున్న ఉదయం హౌసింగ్ నిమిత్తం అని చెప్పి వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ ఆగి అన్నీ పరిశీలన చేసి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెంటనే ఇన్ టైంలో ఆకుమళ్ళు పోసే ముందే పని మొదలెట్టించి పని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం పోణంగి గ్రామ ప్రజల తరపున. పోణంగి గ్రామం తరపున మాకు ఒక లాక్ అనేది అది లేకపోతే 4 సంవత్సరాల నుంచి పొలాలన్నీ మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ లాక్ నానిగారి దృష్టికి తీసుకెళ్తే ఆయన గ్రాండ్ చేశారు నానిగారు, ఇవాళ వచ్చి పరిశీలించారు. అవి చూసి అమ్మటే ఎమర్జెన్సీగా అవి అన్నీ చేపిస్తే తలుపులు లాక్ మొత్తం అని చేపిస్తానని చెప్పారు రైతుల నానిగారికి. మాకు కృతజ్ఞతలు. దానివల్ల పొలాలు మునిగిపోతాయండి, పొలాలు అది కడితే పొలాలు పండుతాయండి. అది గ్రామం కూడా అంతా మనకు కూడా చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం. ఆ గ్రామానికి ఎలాంటి వరద ఎఫెక్ట్ లేకుండా మేము చెప్పగానే వెంటనే స్పందించిన నానిగారు మినిస్టర్ గారు మాకు శాంక్షన్ చేయించడం మా గ్రామం తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తుంది. చింతల్పూడి శాసనసభ్యులు ఎలీజా శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించారు. పేరంపేట రోడ్డులో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే అర్బన్ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ జి శ్రావణ్ కుమార్, వైకాపా పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నియోజకవర్గం తరపున అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు, అనేక రకాలైనటువంటి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరి తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. వచ్చి 2 పట్టణం 1 80 లక్షలు అంటే 20 లక్షలు అది 20 లక్షలు పిహెచ్సిల కోసం చేయటం జరిగింది. ఇది వచ్చి ఒక 40 లక్షలు ఖర్చుతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ సచివాలయాన్ని దాదాపుగా 2 కోట్లు ఇంకా కొంచెం పైన మిగిలివి. ఈ 2 కోట్ల రూపాయలతో ఈరోజు కార్యక్రమాలు జరిగినాయి. మీకు అందరికీ తెలుసు సాధారణంగా యాక్చువల్గా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఖర్చంత అది సెకండరీ ఇష్యూ, ఖర్చుకి భయపడే ప్రశ్న లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరి వెనకబడి ఉన్నా కానీ లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితుల్లో, ఈ దారుణమైనటువంటి కరోనా పరిస్థితుల్లో మరి దేనికి వెనకాడకుండా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా పంపిన ఒక నూతన వెంచర్
ఎస్ఎంఆర్ వైభవం నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 KVA ట్రాన్స్ఫార్మర్, 3-ఫేస్ కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలు పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థిక అభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందండల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపూడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పీట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. కరోనా కేసుల సంఖ్య తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, కావున ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఏలూరు వన్ టౌన్ సీఐ బాలరాజాజీ సూచించారు. ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి సీఐ వాహన తనిఖీలు నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్న వాహనదారులను ఆపి రోడ్లపైకి ఎందుకు వచ్చారో అని అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నామని, కర్ఫ్యూ సమయంలో రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. కేసుల ఉధృతి తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కావున ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని సీఐ కోరారు. కార్లో పెట్టుకోవాలి కదండి. అది వేసారండి బయట.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ ఏరియాలో మనకి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఈరోజు పార్షియల్ కర్ఫ్యూలో భాగంగా 1వ తేదీ నుంచి మనకి సేమ్ మాడిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాప్స్ రన్ అవుతాయి. ఆ తర్వాత 6 గంటల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కర్ఫ్యూ పూర్తి నిబంధనలు పాటించాల్సిందిగా ఉత్తర్వులు మళ్ళీ మనకి మాడిఫై చేయడం జరిగింది 7వ తేదీ వరకు. కాబట్టి ఇందులో భాగంగా వాహనాలని 6 గంటల తర్వాత తిరిగే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వైలేషన్స్ ఉన్న పర్మిషన్ ఉన్న వాటిని మాత్రం పంపించి మిగిలిన వెహికల్స్ అన్నింటి మీద కూడా 2 వీలర్స్ 12 అలాగే కార్స్ అయితే 4 వీటిని మనం సీజ్ చేసుకుని వాటిని డిఎంఏ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరిగింది. అందరికీ కోవిడ్ స్ప్రెడ్ తగ్గే ఉద్దేశంతో ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు మనం కూడా సహకరించాలని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. యంత్రాంగానికి అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ మలేరియా జిల్లా జనరల్ సూపర్వైజర్ డాక్టర్ బసవరాజు సూచించారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరులోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాంతంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బసవరాజు మాట్లాడుతూ వర్షాకాలంలో పలు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సబ్ యూనిట్ అధికారి గోవిందరావు, వైద్యాధికారిని డాక్టర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసి లక్ష లక్షలు ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది జూలై అనేది యాంటీ డెంగ్యూ మంత్ అండి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా మనకి ప్రోగ్రామ్స్ ఫ్రైడే డ్రైడే కానీ ఇవన్నీ కూడా మనకి వెక్టర్ బాండ్ డిసీజెస్ అరికట్టడానికి ప్రివెంటివ్ మెజర్స్ అండి. మనం ప్రప్రథమంగా డెంగ్యూ గురించి మాట్లాడాలంటే అది ఎడిస్ మస్కిటో వల్ల వస్తుంది. సో ఎవరైనా కానీ మీకు లక్షణాలు అంటే జ్వరం కానీ, జ్వరంతో పాటు చలి కూడా ఉంటాం, నెక్స్ట్ కడుపులో నొప్పి అండ్ రిట్రో ఆర్బిటల్ పెయిన్ అండి, అంటే కంటి చుట్టూ నొప్పి రావటం, అలాంటి లక్షణాలు కానీ ఎవరికన్నా ఉంటే మీ క్లస్టర్లో ఉన్న ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళకి మీరు సమాచారం అందిస్తే ముందుగానే మనం ట్రీట్మెంట్ అందించడం ద్వారా దాన్ని అరికట్టచ్చు అండి. అలాంటి చోట్ల ఏంటంటే మనకి మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ ఉంటుంది. సో మస్కిటో ఎక్కువగా రిప్లికేట్ అవుతుందండి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుగానే మనం డెంగ్యూ అనేది రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలం సీజను తదుపరి కాలంలో కూడా ఇప్పటి నుంచి కూడా మనం అలర్ట్గా ఉంటే ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్ పెట్టడం కానీ, ఇప్పుడు జరుగుతున్న డెంగ్యూ మాసోత్సవం కానీ ఇందులో భాగంగా డిజైన్ చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. డెంగ్యూ అనేది ఇక నుంచి ఈ రాబోయే ఈ 4 నెలల్లో ఉధృతంగా వచ్చే సీజన్. డెంగ్యూ రావడానికి అవకాశం కలిగిన ఈజిప్షియా అనే దోమని ఈ కంటైనర్స్లో లేకుండా చూసుకుంటే మనం ఆటోమేటిక్గా డెంగ్యూ అనేది దాని బారిన పడకుండా ఉంటాం. దీనికి కావాల్సిన టెస్ట్ అన్నీ కూడా ప్రభుత్వం మేమే కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున దీనికి డెంగ్యూ నిర్ధారణ చేయడానికి కావాల్సింది మనం యూపీఎస్సీకి వస్తే వీళ్ళు సీరం శాంపిల్ గురించి మనం పంపించి సీరం శాంపిల్లో పాజిటివ్ అయితేనే డెంగ్యూ కింద నిర్ధారణ చేస్తారు. కరోనా బాధితుల సహాయకులకు జగన్ సేవాదళ చేస్తున్న సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 33 రోజులుగా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు చేస్తున్న వితరణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. ఏలూరు 46వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని స్వర్గీయ మహ్మద్ ప్యారీ బేగం, రహీం ఖాన్ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రియాజ్ అలీఖాన్ సహకారంతో కరోనా బాధితుల సహాయకులకు జగన్ సేవాదళ సభ్యులు అల్పాహారం, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ జగన్ సేవాదళ అధ్యక్షులు వైఎన్వి శివరావు మాట్లాడుతూ,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఆదేశాల మేరకు 33 రోజులుగా కరోనా బాధితుల సహాయకులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కరోనా చివరి బాధితుడు కోలుకునే వరకు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లపు మోజేష్, సహాయ కార్యదర్శి హెచ్ఎర్ల ఉమామహేష్, సభ్యులు కొమ్మిన నాగరాజు, వైకాపా నాయకులు పసుపులేటి శేషు తదితరులు పాల్గొన్నారు. పసుపులెట్టి శేషు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి జగన్ సేవాదల్ పేరు మీద కొప్పుల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన శివరాం కానీ, తర్వాత ఎల్లప్ప మోజేష్ ఇలాగ వారి బృందం అంతా కూడా స్టార్ట్ చేసి 33వ రోజు, ఈ రోజున 46వ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్యారీ బేగం గారు కాలం చేశారు. అలాగే వారి భర్త కూడా రహీం ఖాన్ గారు కూడా కాలం చేశారు. వారి జ్ఞాపకార్థం 33వ రోజు ఈ రోజున వీరి జగన్ సేవాదల్ తరపు నుంచి మేము ఫుడ్, వాళ్ళ అబ్బాయి రియాజ్ అలీ ఖాన్ గారు ఆర్థిక సహాయంతో వాళ్ళ జ్ఞాపకార్థం ఈ పేద ప్రజలకు పంచడం జరిగింది. ఇలాగే నిర్విరామంగా ఈ సేవాదల కార్యక్రమాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ నాయకులు మా అందరు మాతృమూర్తి 46 డివిజన్ కార్పొరేటర్ అయిన ప్యారీ బేగం గారు ఇటీవల మరణించడం జరిగింది. వారి జ్ఞాపకాలని, వారి స్మృతుల్ని స్మరించుకుంటూ వారి అబ్బాయి రియాజ్ అలీ ఖాన్ గారి సహకారంతో, వారి సౌజన్యంతో ఈ 2 రోజులు వారి పేరు మీద చేయడం జరిగింది. సుమారు 350 మందికి అల్పాహారం, ఫ్రూట్స్, శానిటైజర్లు, మాస్కులు, అలాగే రస్కులు, స్వచ్ఛమైన నీరు అందజేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, దీనికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో చైర్పర్సన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బత్తిన లక్ష్మి కమిషనర్ శ్రావణ్ కుమార్లు మాట్లాడుతూ, కరోనా విపత్తు సమయంలో బాధితులకు సహకారం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని, పట్టణ సుందరీకరణలో కూడా స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, పట్టణ ఎస్ఐ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఊరు పాటించాలన్నప్పుడు మీరు కూడా గడుపు పాటించాలి. అందుకు మీరు పాటిస్తలేదు. మేము అందుకుంటాం, 2 గంటలు కడితే ఏం లేదు. మన జంగారెడ్డి ప్రజలు మనం కాపాడుకుంటాం. ఆ బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే జనాలు ఎలా పోతే మనకి ఎందుకు, ప్రజలు ఎలా పోతే మనకి ఎందుకు. ఉమ్మడి టెస్ట్ పెట్టుకుంటాడు హాస్పిటల్లో, విజయవాడ హాస్పిటల్ వెళ్తాడు, జంగారెడ్డిలో ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తాడు, వేరే ప్రజలు ఉంటారు. మనమంతా ఎప్పుడు కూడా లబ్ధిదారులతో ఇబ్బంది పడుతుంది. అది తప్పించి ఉమ్మడి ఎప్పుడు ఇబ్బంది పడుతుంది, ఉమ్మడి టెస్ట్ ఇబ్బంది పడేది హాస్పిటల్ వైద్యులు కానీ ఉన్న మధ్యతరగతి లేకుండా ఇబ్బంది పడతారు. అంతే, మేము ఏంటంటే మీకు తెలుసు, మన ఆక్సిజన్ సిలిండర్లు కంటే ఎవరికి ఆక్సిజన్ ఏంటి, మంచి ఆక్సిజన్ సిలిండర్ అందరూ మీ అందరి గురించి మా గురించి మేము బాగా చెప్పుకోవడం అవసరం మా గురించి లేదు. మేము ఏంటంటే ప్రజల గురించి ఇదంతా ఆందోళనలో ఏంటంటే పెరిగిపోతున్నాయి. దీన్ని తగ్గించాలి, రేటు తగ్గించాలి. మన జంగారెడ్డి కాకూడదు, మనం తక్కువ ఉండాలి, మన ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి అని మేము మాకు కోరిక అంటారు. అందు గురించి మేము అడగలేదు సాకు, మేము 1 వీక్ నుంచి చెప్తాను దయచేసి. 1 వీక్ సో అధికారులు ఎన్నిసార్లు నిర్ణయాలు చేస్తారు, వ్యాపారస్తులు మాత్రం ఏం చేయగలరు, దుకాణాలు మూసేసుకొని. మనలో కూడా చైతన్యం ఉండాలి, మనలో కూడా కంట్రోల్ ఉండాలి. ఆ రోజునేది మహాన్మాన ఆపగలమని మీ అందరికి భయంకర నిజం తెలియజేస్తూ, వీళ్ళందరూ తీసుకున్నందుకు వ్యాపారస్తులకు ముందు హర్షధ్వానాలు తెలియజేస్తూ, వీరందరూ కూడా మేము జంగారెడ్డిని పారదోలుతాం, తరుడు ఏం రానికుండా చూసుకుంటామని వీరందరూ కూడా మీ ఇళ్లలో కూర్చొని ప్రతిజ్ఞ పూడి ఈ 2 గంటల లోపల మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కొని మీరు ఇళ్లలో సేఫ్ గా ఉంటారని, అలాగే యువత ముఖ్యంగా బజార్లో మట్టు తిరగకుండా, అనవసరంగా తిరగకుండా మీ ఆరోగ్యాన్ని, మీ పెద్దల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ఇమీడియట్ గా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఇవాళ మేము మెసేజ్ పెట్టే రేపు ముందున్న రెస్టారెంట్ లో అందరూ కూడా పిండ్లని పోసుకుని రేపు ప్రెజర్ వస్తుంటాయి అన్ని కూడా చెప్పుకోవాలి అలాగే ఆ ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకుని మీరు గవర్నమెంట్ కి ఏ విధమైన మనకి పాజిటివ్ రేట్ ఇవ్వాలి కాబట్టి ఎస్ఐ గారు చెప్పినట్టు ఆయన చాలా వినయక మాకు తెలియజేశారు అయినా సరే మా అందరికి కూడా అందరం కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం దీంట్లో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరులో జిల్లా కలెక్టర్ రాయబార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతి పత్రాన్ని స్పందన బాక్స్లో వేసి అందజేశారు. అనంతరం ఏలూరు పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. కౌలు రైతులు అందరికీ సీసీఆర్సీ గుర్తింపు కార్డులు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఎస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల సమస్యల మీద ఏలూరు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అంతేకాకుండా పంట రుణాలు ఇవ్వాలని, రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మెమోరం ద్వారా కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30 వరకే కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రకటించింది. అయితే జూన్ 30 అయిపోయింది. ఈ రోజు కూడా చాలా మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందలేదు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 120,000 మంది కౌలు రైతులకే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. అంటే చాలా మందికి లక్ష్యంలోనే కౌలు రైతులు కార్డులు రావడం లేదు, చాలా దారుణం. కాబట్టి 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే భూ యజమానులతో కౌలు ఒప్పంద పత్రాలను అడుగుతా ఉన్నారు. చాలా మంది భూ యజమాను సంతకాలు చేయడానికి సిద్ధం కావడం లేదు. పంట రుణ ప్రణాళిక నుంచి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు కౌలు రైతులు పంట పెట్టుబడి సాయం అందడం లేదు. ఇవాళ సామాజిక తరగతులుగా విభజించి ఇవాళ కౌలు రైతులు పెట్టుబడి సాయం ఇస్తా ఉంటున్నారు. చాలా అన్యాయం ఇది. కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. పెట్టుబడి సాయం దరఖాస్తుల్ని 2 నెలల వరకు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమస్యల మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కౌలు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే కృష్ణా డెల్టాకి సాగునీరు లేకపోవడం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ సముద్రంలోకి ఇవాళ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తా ఉన్నారు. ఇక్కడ నారుమళ్ళు వేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు సముద్రంలోకి నీరు వదలడం కాదు, కృష్ణా డెల్టాకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి, వెంటనే నీరు విడుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టణంలో పారిశుధ్యంను మెరుగుపరిచేందుకు ప్రజలు సహకరించాలని చింతల్పూడి కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. చింతల్పూడి సమీపంలోని డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త చెదారంను శనివారం తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించామని, ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులు సోకకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కావున ప్రజలు తమ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. పరిధిలో ఉన్న 20 వార్డులు శానిటేషన్ డంపింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా, బోయగూడెం వర్మీ కంపోస్ట్ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో ఈ వర్షాకాలం సీజనల్ ఎఫెక్ట్ ఉండకోకుండా చెత్త లోనికి వెళ్ళే విధంగా అక్కడ డంపింగ్ చేయడానికి జేసీబీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి 4 గంటలు అక్కడ వర్క్ చేసి దాని కంపోస్ట్ని లెవలింగ్ చేసి లో లెవింగ్ ఏరియాలో వేసి దానికి ర్యాంప్ ఏర్పాటు చేసి టాటర్ అక్కడికి వెళ్ళి దాని బ్యాక్ సైడ్ వేయడానికి తవి చర్యలు తీసుకుంటే జరిగింది. ఇది ఒక 4-5 నెలలు ఆ కంపోస్ట్ని ఈ లెవలింగ్ ద్వారా మనం టాటర్ను అన్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 224ను అధికారులు సక్రమంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు కోరారు. పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసితులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా
నిర్వాసితులు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఎకరానికి 5 లక్షల నష్టపరిహారం 10 లక్షల కుటుంబ ప్యాకేజీని 7 గ్రామాల నిర్వాసితుల కుటుంబాలకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడిగొంది, దేవరగొంది, రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి, సింగన్నపల్లి గ్రామ నిర్వాసితులు పాల్గొన్నారు. 224 జీవో ఇచ్చి 550 కోట్లు రిలీజ్ చేశారు. కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ జీవో మాకు కూడా వర్తింపజేయాలి. మాకు కూడా ఆ ప్యాకేజీలు ఏంటంటే అందులో కలపాలని చెప్పేసి మాకు కూడా ఇప్పుడు ఏంటంటే అధికారులను అడుగుతుంటే క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. మేము మా గ్రామాలు అందులో ఉన్నాయా లేదనేది కూడా అది కూడా మాకు క్లారిఫికేషన్ ఇచ్చి ఒక లేనట్లయితే మా గ్రామాల కానీ లేనట్లయితే మమ్మల్ని కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి లేదంటే ప్రత్యేకమైన జీవో మాకు వేరే జీవో పాస్ చేయాలని చెప్పేసి మా నిర్వాసితులు 7 గ్రామాల నిర్వాసితులు అందరూ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు నిర్వాసితులకి చాలా ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుడు వస్తుంది మొత్తం అయిపోయి ఉపాధి లేక చేయడానికి పని లేక చేయడానికి వ్యవసాయం లేక అందరూ వ్యవసాయ కూలీలు వ్యవసాయేతరులే కాబట్టి అనేక రకాల ఇబ్బందులు పడతా ఇచ్చిన డబ్బులు కూడా ఖరాబ్ చేసుకుంటూ చాలా ఈ కరోనా సమయంలో పనులు కూడా లేకుండా అనేక రకాలకి ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఏంటంటే ప్రభుత్వం మీద మాకు పూర్తిలో నమ్మకం ఉంది కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం ఆ జీవో ప్రకారం మమ్మల్ని కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. 10 గ్రామాలు రామయ్యపేట, పైడిపాక, సింగన్నపల్లి, సీకండపల్లి, దేవరగుంది, మామిడిగుంది, తోటగుంది 7 గ్రామాల నిర్వాసితులండి. 7 గ్రామాలకు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం మేమంతా కూడా. త్వరితగతిన మాకు కూడా ఆ జీవుల కలపాలని చెప్పేసి అందులోకి ఇక్కడ అంతా కూడా ఎక్కువగా శాతం గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా పూడు భూములు అయ్యి ఉంటే కొన్ని కొన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. అవి కూడా త్వరితగతిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించి జీవనోపాధి కూడా చదువుకున్న నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే సచివాలయంలో నీటిలో పోస్ట్ ఇస్తే చాలా బాగుండేది. వాళ్ళకు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీశారు కాబట్టి ప్రత్యేకమైన స్థానం కల్పించి వీళ్ళకి నిరుద్యోగులకు కూడా ఇచ్చినట్లే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ అందరూ వ్యవసాయేతర మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తొందర దగ్గరలోని మాకు ఇక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా నెలకొల్పుకున్నట్టయితే మా అందరికి కూడా ఇక్కడ నివసించి తరలి వచ్చిన గ్రామాలందరికీ కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారని చెప్పేసి మేము ఈ విధంగా ఎంఆర్ఓ గారి ద్వారా ఈ పత్రికా మొత్తంగా వేడుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంతింటికలను నిజం చేసిన మహనీయుడు వైఎస్ జగన్, జగన్ అన్న ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు, ముప్పవరం గ్రామంలో పండుగ వాతావరణంలో జగనన్న ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం, కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి చెరుకువాడ, అన్ని మౌలిక సదుపాయాలతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలు, పాలగూడెంలో లబ్ధిదారులతో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అప్పయ్య చౌదరి, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో చకచక తమ్మిలేర్ రక్షణగోడ నిర్మాణ పనులు, నిర్ణీత సమయానికే పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేసిన అధికారులు, సంతోషం వ్యక్తం చేసిన వరద ప్రాంత ముంపు బాధితులు, ద్వారకా తిరుమల మండలం తోర్ల లక్ష్మీపురంలో క్షుద్ర పూజల కలకలం, గ్రామస్తుల అదుపులో తాంత్రికులు, రంగంలోకి దిగిన పోలీసులు, చిరస్మరణీయుడు కీర్తిశేషులు ఎస్వి రంగారావు, 103వ జయంతిని పురస్కరించుకుని వింటీవీ న్యూస్ ప్రత్యేక కథనం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.